సుల్తానాబాద్, ఓదెల, కాలువ, శ్రీరాంపూర్ మండలాల రైతుల గుండెకాయ లాంటి మానేరున్నది పరిరక్షణకు 20,000 మందితో అసెంబ్లీ ముట్టడిస్తాం. పెద్దపల్లి అసెంబ్లీ 18వ వార్డు కౌన్సిలర్ కొలిపాక శ్రీనివాస్. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో రామగుండం ట్రాఫిక్ ఏసీపీ జే నర్సింహులు ఆధ్వర్యంలో వాహన తనిఖీ. అతి వేగంగా వెళ్తున్న భారీ వాహనాలకు ఫైన్. మానేరు ఇస్కరీస్లతో భూగర్భ జలాలు వడగట్టి ఎండిపోతున్న పంట పొలాలు, ఇస్కరీస్లను రద్దు చేయాలని జిల్లా కలెక్టర్కు మానేరు పరివాహక రైతుల విజ్ఞప్తి. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పాలితం మత్స్య పారిశ్రామిక సహకార సంఘం సభ్యుల ఫిర్యాదు. అక్రమంగా చేపలు పట్టి అమ్ముకున్న వారిపై సహకరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి. పెద్దపల్లి గాయత్రి విద్యానికేతనంలో ఘనంగా ముందస్తు ఉగాది వేడుకలు. యుగం ఆరంభమైన రోజున ఉగాది జరుపుకుంటామన్న గాయత్రి విద్యా సంస్థల అధినేత అల్లంకి శ్రీనివాస్. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు 1 నుంచి 9వ తరగతి విద్యార్థులకు ఈ నెల 15 నుంచి 22వ తేదీ వరకు వార్షిక పరీక్షలు నిర్వహించబడతాయని తెలిపిన పెద్దపల్లి ఎంఈఓ సురేందర్ కుమార్. పెద్దపల్లి మండలంలోని పలు గ్రామాల్లో వరి పంటలను పరిశీలించిన పెద్దపల్లి ఏవో అలివేని రైతులకు పలు సూచనలు సలహాలు తెలియజేసిన ఏవో. పెద్దపల్లి మున్సిపల్ బన్నంపల్లి వద్ద రాజీవ్ రహదారిపై కారు కొట్టిన లారీ ఉల్టపడిన కారు, పలువురికి గాయాలు, తుదిలో తప్పిన భారీ ప్రమాదం.